డాక్టర్ సుధాకర్ ఘటనపై దాఖలైన పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారించింది. నేరస్తులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారా అని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. బాధ్యులైన పోలీసు అధికారులను ప్రాసిక్యూట్ చేసేందుకు సిబిఐకు ఎందుకు ఇవ్వలేదని నిలదీసింది. ఇలాంటి విషయాల్లో ఎలా వ్యవహరించాలో బాగా తెలుసంటూ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ప్రసాద్, హైకోర్టు ఏమని వ్యాఖ్యానించింది? థ్యాంక్ యూ రచల్. విశాఖ డాక్టర్ సుధాకర్, ఎవరైతే దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి డాక్టర్ సుధాకర్ ఘటనకు సంబంధించి ఏపీ హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై విచారణ చేపట్టగా, డాక్టర్ సుధాకర్ ఘటనపై నేరస్తులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎవరైతే డాక్టర్ సుధాకర్ ఉన్నారో ఆయన కరోనా సమయంలో కనీసం మాస్కులు కూడా ప్రభుత్వం అందించలేని దుస్థితిలో ఉందంటూ కూడా ఆయన ప్రభుత్వం యొక్క వైఖరిని మీడియా ముందు మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో డాక్టర్ సుధాకర్ పై ప్రభుత్వం కక్షపూర్తంగా వివరిస్తూ పోలీసులతో నడి రోడ్డు మీద ఆయనను కొట్టి రెండు రెక్కలు కూడా వెనక్కి విరిచి పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఈ ఘటనని ఖండిస్తూ కూడా ఏపీ హైకోర్టులో ప్రజాప్రజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. దీనికి సంబంధించి ఎవరైతే అమానుషంగా ప్రవర్తించారో డాక్టర్ సుధాకర్ పట్ల అమానుషంగా ప్రవర్తించినటువంటి బాధ్యులైనటువంటి పోలీసులపై ప్రాసిక్యూట్ చేసేందుకు సిబిఐకు ఎందుకు అనుమతి ఇవ్వలేని చెప్పేసి కూడా ఏపీ హైకోర్టు నిలదీసింది. ఇలాంటి విషయాలు ఏ విధంగా వ్యవహరించాలో మాకు బాగా తెలుసు అని చెప్పేసి చాలా ఘాటుగా వ్యాఖ్యానించింది. సిబిఐ కోరుతున్నటువంటి అధికారులను ప్రాసిక్యూట్ చేయడానికి ప్రభుత్వ అనుమతి అవసరం లేదని చెప్పేసి ప్రభుత్వం తరపు న్యాయవాది ఏపీ హైకోర్టు నిర్ణయించారు. ఆ వివరాలని మెమో రూపంలో కోర్టు ముందు ఉంచాలని స్పష్టం చేసింది ధర్మాసనం. అయితే విచారణను వారం రోజులకు వాయిదా వేస్తూ దర్యాప్తుపై స్థాయి నివేదిక అంటే సీల్డ్ కవర్ లో కోర్టు ముందు ఉంచాలని చెప్పేసి సిబిఐ తరపు న్యాయవాది నాశింది. కేసులో ఇప్పటికీ అభియోగ పత్రం వేశామని చెప్పేసి సిబిఐ తరపు న్యాయవాది పేర్కొన్నారు. పోలీసు అధికారులను ప్రాసిక్యూట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే తుది అభియోగ పత్రం వేస్తామని చెప్పేసి కూడా న్యాయవాది పేర్కొన్నారు. అయితే ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదని పోలీసు తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా డాక్టర్ సుధాకర్ అంశం చాలా చర్చనీయంగా మారింది. ఎవరైతే డాక్టర్ సుధాకర్ ఉన్నారో విశాఖపట్నంలో దళిత సామాజిక వర్గం చెప్తే డాక్టర్ సుధాకర్ అప్పట్లో కరోనా సమయంలో ప్రభుత్వం కనీసం ప్రాణాలకు తెగించి ప్రజలకు అందిస్తున్నటువంటి సేవలు ఏదో ఉన్నాయో కరోనాకు సంబంధించిన సేవల నుంచి వైద్యులకి కనీసం మాస్కులు కూడా అందించలేని దుస్థితిలో నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఉందంటూ కూడా ఆయన మీడియా ముఖంలో మాట్లాడిన నేపథ్యంలో ఆయనపై పోలీసులు నడి రోడ్డు మీద ఆయన రెండు రెక్కలు ఇచ్చి ఆటోలు ఎక్కించడం, దీన్నన్నింటినీ కూడా ఖండిస్తూ ఏపీ హైకోర్టులో ప్రజాప్రతినిధులు దాఖలయ్యాయి. అయితే ఒక అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి డాక్టర్ పై పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం సరికాదంటూ కూడా ప్రజా సంఘాలతో పాటు దళిత సంఘాలు కూడా ఏపీ హైకోర్టులో ప్రజాప్రతినిధులు దాఖలు చేస్తే దీంట్లో ప్రభుత్వ వైఖరిని వారు తీవ్రంగా తప్పుపరిచి, అయితే తరువాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. డాక్టర్ సుధాకర్ పిచ్చివాడంటూ కూడా ప్రభుత్వం ఒక ముద్ర వేసి ఆయన మానసికంగా క్షోభకు గురి చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన మానసిక క్షోభకు గురై ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. తదనంతరం అప్పట్లోనే డాక్టర్ సుధాకర్ యొక్క తల్లి కూడా ఏపీ హైకోర్టులో ఒక అప్పీల్ దాఖలు చేశారు, ఒక పిటిషన్ దాఖలు చేశారు. తన కొడుకుపై ప్రభుత్వం కక్షపూర్తంగా వ్యవహరిస్తుంది, ఉద్దేశపూర్వకంగా అతని మానసిక పరిస్థితి బాగోలేదంటూ ప్రభుత్వం ఒక పిచ్చివాడిగా ముద్ర వేసి ఆయన మానసిక క్షోభకు గురి చేసింది, పిచ్చివాడంటూ కూడా లేనిపోని ట్రీట్మెంట్ ఇస్తూ ఆయన ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆయన ప్రాణాలకు హాని కలిగితే ప్రభుత్వానికి బాధ్యత అంటూ కూడా ఆమె ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. తర్వాత డాక్టర్ సుధాకర్ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ఆయన్ని మానసిక క్షోభకు గురి చేసినటువంటి పోలీసులు కావచ్చు, అదేవిధంగా ఎవరైతే పిచ్చివారంటూ ముద్ర వేసి నడి రోడ్డుపై ఆయన రెండు రెక్కలు విరిచి ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి డాక్టర్ సుధాకర్ ని పోలీసులు నడి రోడ్డు బహిరంగ కూడా చేసినటువంటి పరిస్థితుల్ని కూడా ఏపీ హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. ఈ నేపథ్యంలో
దీనన్నిటిపై ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో, అంటే డాక్టర్ సుధాకర్ పట్ల అమానుషంగా ప్రవర్తించినటువంటి పోలీసుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఏపీ అప్పట్లో రాష్ట్ర పోలీసులు కేసును నీరు కారుస్తున్నారంటూ కేసును సిబిఐకి అప్పచెప్పాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఇదే నేపథ్యంలో ఏపీ హైకోర్టు కేసుని సుమోటగా తీసుకుని తదనంతరం సిబిఐకి అప్పగించిన నేపథ్యంలో ప్రస్తుతం ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ పోలీసులపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఏపీ హైకోర్టు ఆశ్రయించింది. దీనికి సంబంధించి ఈ రోజు విచారణలో భాగంగా 3 వారాల్లోగా దీనికి సంబంధించినటువంటి నివేదికను సీల్డ్ కవర్ లో ధర్మాశ్రమం ఉంచాలి, విచారణ 6 రోజులకు వాయిదా వేసిన పరిస్థితి లేచారు. థ్యాంక్ యూ ప్రసాద్.